గుంటూరు జిల్లాలో ముగ్గురు కామందులు మైనర్ బాలిక విద్యార్థినిపై లాడ్జిలో మద్యం పట్టించి గ్యాంగ్ రేప్ చేయడాన్ని నిర్సిస్తూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం వినోద మిశ్ర నగర్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అనుబంధ అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో కామందుని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర రాజధానికి దగ్గరలోనే గుంటూరులో ఒక లాడ్జిలో ముగ్గురు విద్యార్థులు మహిళా విద్యార్థిని నమ్మించి నీ ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడంటూ లాడ్జికి పిలిపించి విద్యార్థినితో బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్ చేయడం చాలా దారుణమని అఖిల భారత ప్రగతిశీలి మహిళా సంఘం నాయకులు మండిపడ్డారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి బహిరంగ విచారణ జరిపించి వారికి ఉరిశిక్ష వేయాలని అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అత్యాచారం చేసిన కామందులు కఠినంగా శిక్షించాలి శిక్షించాలి. వద్దు లాలి అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం. నా పేరు గుమ్మడి పాదాలమ్మండి, మహిళా సంఘం సభ్యురాలి. నిన్న గుంటూరులో ఒక మహిళని చదువుకుంటే అమ్మాయిని ముగ్గురు రేప్ చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలండి. కానీ అమ్మాయిని నమ్మించి తీసుకెళ్ళి గొంతు పోయడం అన్నది ఒక లాడ్జిలో ఎంతవరకు కరెక్ట్ అన్నది అది ప్రభుత్వం తెలుసుకోవాలండి. ముఖ్యమంత్రి గారు అతను ముందుగా ముఖ్యంగా కళ్ళు తెరుచుకోవాలండి. అతను పెట్టే ఈ యాప్లన్నీ కూడా మహిళలకి రక్షణ లేకుండా పోయిందండి. ఇలా తీసుకెళ్తున్నారండి, ఈ యాప్ చూద్దామండి, అది ఆన్లైన్లో చూడాలి, ఇలా చూడాలి, అలా చూడాలి, తీసుకెళ్ళి అన్ని పెట్టుకొని తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్ళి చదువుకున్న అమ్మాయిల మీదే ముఖ్యమంత్రి గారు మరి ఎందుకో మా అబ్బాయిలు ఏదో మా అమ్మాయిల మీద పెద్ద పుల్లు ఊసుకెళ్తున్నాడు ఊసుకెళ్తున్నాడండి. అమ్మాయిలే పాడు చేయడానికే పెట్టుకున్నారండి. అతను వచ్చిన కాణించి అమ్మాయిల అన్నలకి కూడా రక్షణ లేకుండా పోతుందండి. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ముఖ్యమంత్రి గారు కళ్ళు తెలుసుకుంటే బాగుంటుందండి. లేకపోతే మట్టికి మహిళా సంఘాలన్నీ కూడా ఎప్పటికైనా ఉద్యమం చేసి ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా సరే జుత్తు పట్ల ఆకొచ్చి అమ్మాయిలకి పట్ల నిర్లక్ష్యం చేసినందుకు మేము మహిళలందరం కూడా గట్టిగా చర్య తీసుకోవాల్సి వస్తుందండి. రేపు చేసిన వాళ్ళ మట్టికి నడు రోడ్డు మీద ఉరి తీసేదాకా కూడా ఈ మహిళా సంఘాలన్నీ కూడా పారాడతాయని గట్టిగా నిన్న చేస్తామని మహిళలు లేనిదా కూడా ఏమి లేదనేసి అంతవరకు మేము అన్ని దిక్కులా చెప్తున్నారండి. కానీ ప్రతిసారి కూడా మహిళను అనగొక్కడానికే అబ్బాయిల మట్టికి దాసుకొని పోవాల్సినట్టు వేసి అమ్మాయిల మీద తీసుకెళ్తున్నారండి. మహిళలు ఎలా విధంగా తొక్కాలని చూస్తున్నారో ఈ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని అలా అమ్మాయిల మీద కానీ మహిళల మీద కానీ దారి ఆపకపోతే మట్టికి ఎక్కడైనా ఎప్పుడైనా సరే మహిళలందరూ కూడా కన్ను కట్టుకొని ఉద్యమం లేపి ముఖ్యమంత్రి గారిని మట్టికి ఎక్కడున్నా సరే జుట్టు పట్టుకొని లాక్కు వచ్చి నిలదీసి రోడ్డు మీద నిలబెట్టాలి. కానీ ఆ ముగ్గురిని మట్టికి దచ్చినంగా రోడ్డు మీద ఉరు తీయకపోతే లేకపోతే పెట్రోల్ వేసిన తగలబెట్టకపోతే ఆడోళ్ళే కలిసి మొగలను తీసుకొచ్చి కాల్చి విధానం ఉంటుందండి. మహిళా సంఘం అందరం కూడా తలుసుకుంటే వాళ్ళు ఏమోనా కూడా సాలరని ముఖ్యమంత్రి గారు మరీ మరీ ఒక్క నుంచి హెచ్చరించి మరీ మహిళా సంఘాలన్నీ కూడా చెప్తున్నామండి. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ నిన్న గుంటూరు జిల్లాలో జరిగినటువంటి మహిళా విద్యార్థినిపై దారుణమైనటువంటి ముగ్గురు విద్యార్థులు నమ్మించి మోసం చేసి గ్యాంగ్ రేప్ చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. ప్రధానంగా రోజు రోజుకి ఈ గ్యాంగ్ రేపులు ఈ యొక్క హత్యలు ఇవన్నీ పెరిగిపోవడానికి గల కారణం ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశావ్యాప్తి పెట్టడం జరిగింది. ఆ దిశావ్యాప్తి ఎవరికి శిక్షలు పడినట్టు లేవు. ఫోటోలు మట్టి మాత్రం దిశావ్యాప్తి అని ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి కూడా అన్ని చోట్ల ప్రసారం ఆడంబరంగా జరుగుతుంది. అన్యాయం జరిగిన వాళ్ళకి మట్టి మాత్రం ఎవరికి శిక్షలు పడినట్లు లేవు. ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వేలాది మంది హత్యలకి రేపులకి గురై ఉన్నారు. వేళ ఎవరికి శిక్ష పడ్డారో చెప్పమనండి. ఏంటి ఇవన్నీ కూడా ఇలా జరగడానికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క అధికార పార్టీ నాయకులు కూడా దీన్ని మాఫీ చేయడానికి కూడా చూస్తున్నారట. నేను గుంటూరు జిల్లాలో జరిగిన ఒక ప్రముఖ పొలిటికల్ లీడర్ తాలూకు పిల్లలటాళ్ళు దీన్ని ఖచ్చితంగా పబ్లిక్ లోకి తీసుకొచ్చి వాళ్ళ కఠినమైనటువంటి శిక్షలు వేసి ప్రైవేటు కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళకి తొందరలోనే దానికి సరైనటువంటి శిక్ష వేయకపోతే మహిళా సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తాయని మేము డిమాండ్ చేస్తాం. మహిళలపై అత్యాచారాలను ఖండించండి.
చూడు ఒకసారి పైకి వస్తుంది రా రగాల ఇది రాదు ఆయిల్ కదా బ్లాక్ ఆయిల్ కదా ఇంత ఫోటోలు తీయలేదు వీళ్ళు మాస్టర్ తీసాడు కదా జిల్లాలో మహిళపై కామందుల అత్యాచారాన్ని ఖండించండి 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 గుంటూరు జిల్లాలో కామందుల అత్యాచారాన్ని ఖండించండి 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 మహిళా విద్యార్థినిపై కామందుల అత్యాచారాన్ని ఖండించండి 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 వైఎస్ఆర్